పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దమ్ము ధైర్యం కేవలం చంద్రబాబుకు మాత్రమే ఉందని, వైసీపీ అధికారంలోకి వచ్చాక 3% పనులు కూడా పూర్తి చేయలేకపోయిందని కూడా మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఉభయ గోదావరి జిల్లాలో చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటూ, నాడు ఎన్టీఆర్ వచ్చిన విధంగా నేడు జనంలో చంద్రబాబుకు ఆదరణ పెరిగిందని అంటున్న టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి గోదావరి జిల్లాల పర్యటన 3వ రోజు కూడా కొనసాగుతూ ఉంది. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు శ్రేణులు ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఈ రోజు పర్యటన ఎలా సాగబోతా ఉంది, నిన్నటి పరిణామాలపైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యే ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న పోలవరం ప్రాజెక్టు వద్దకి వెళ్ళిన చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ మళ్ళీ తిరిగి నేను పోలవరం వస్తానని చెప్పి చంద్రబాబు గారు గట్టిగా చెప్పిన పరిస్థితి ఎలా చూడాలి? నేను ఒకటే అడుగుతున్నా, మనం నియంతృత్వంలో ఉన్నావా, ప్రజాస్వామ్యంలో ఉన్నావా, రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చిందా లేదా, భావ స్వాతంత్రాన్ని ఇచ్చిందా లేదా, పరిశీలించే హక్కులు ఇచ్చిందా లేదా, దాని మీద స్పందించే అవకాశం ఇచ్చిందా లేదా. పోలవరం ప్రాజెక్టు నిషిద్ధ ప్రాంతమా? ఏదైతే మీ చేసిన తప్పుడు విధానాలు సుప్రీంకోర్టు కేంద్రం కోట్ల పదిలో అక్షంతలు పడుతున్నాయో, ఋషికొండ చూడటానికి కూడా మీరు పర్మిషన్ ఇవ్వాలి. పవన్ కళ్యాణ్కి ఇవ్వాలా, చంద్రబాబు గారిని ఎయిర్పోర్ట్ నుంచి వెనక పంపించారు, అలాగే నారాయణ గారిని కూడా మీరు ఒక్కడే వెళ్ళారంట, ఎందుకని? ఎందుకు భయపడుతున్నారు? మీడియా అంటే ఎందుకు భయపడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి? నేను అడుగుతున్నాను, పోలవరం ప్రాజెక్టు 72% పైచీలకు చంద్రబాబు గారి హయాంలో పూర్తి చేశాం. అసలు మెయిన్ ప్రాజెక్టు లేదు. జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కోర్టు కేసులు ఆగిపోతే భూముల వివాదం అంతా సమస్య పరిష్కారం చేసి రైతులను పెట్టి రైతులతో సమైక్యం చేసుకుని ప్రాజెక్టుని 72% క్రెస్ట్ గేట్ లెవెల్ వరకు కూడా తెచ్చి గేట్లు కూడా అమర్చే ఏర్పాటు దాకా చేసి మొదలెట్టాం. పైన మంత్రి అంబడి చెప్తా ఉన్నారు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి చంద్రబాబే కారణం, చంద్రబాబు దానిని ఒక ఆర్థిక వనరుగా మార్చుకుని అడ్డగోలుగా దోచుకున్నారు, దానివల్ల పోలవరం ఆలస్యం అవుతా ఉంది. ఏపీఐసీసీలో దోపిడీ పర్వం ఎలా చేయాలో ఆయనకు తెలిసినట్టుగా అందరికి తెలియదు. బహుశా దోపిడీ అంటే అంబడి రాంబాబు గారికి ఒక మూర్ఖ మాటలు మాట్లాడుతున్నాడు. అసలు పోలవరం ప్రాజెక్టు గురించి అసలు నీకు ఓనమాలు తెలుసా? ఇరిగేషన్ మంత్రి నీకు ఓనమాలు తెలుసా? అసలు ప్రాజెక్టు ఏంటి, డయాఫ్రామ్ వాళ్ళు ఏంటి, క్రస్ట్ గేట్లు అంటే ఏమిటి, అలాగా ఏ విధంగా స్పిల్వే ఛానల్ ఉండాలి, నీకు ఏమైనా ఐడియా ఉందా? మేము అడుగుతా ఉన్నాం. ఎవరైనా ప్రాజెక్టు కట్టేటప్పుడు ముందుగా మెయిన్ డ్యామ్ కట్టిన తర్వాతే గ్యాపులు పూర్తి చేసి నీరు మళ్ళిస్తారు. నీరు ముందుగానే మళ్ళించకుండా ముందే కాపర్ డ్యాములు కట్టేసి కాపర్ డ్యామ్గానే అవన్నీ కట్టేసిన తర్వాత నీరు ఎలా మళ్ళిస్తారు మెయిన్ ప్రాజెక్టులు, గోదావరి లాంటి ప్రాజెక్టులు? ఆలోచన కనీసం లేని ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రులు ఏదో చెబుతున్నారు. ముఖ్యంగా నిన్న చంద్రబాబు ఒక మాట చెప్పారు, ఖచ్చితంగా పోలవరం వస్తాను, సందర్శించి తీరుతాను, పోలవరం నేనే పూర్తి చేస్తాననే మాట చెప్పారు. ఎప్పుడు చంద్రబాబు మళ్ళీ పోలవరం రాబోతున్నారు, దానికి సంబంధించి ఎలా ముందుకెళ్తారు? ఇవాళ వాళ్ళు భయపడుతుంది అక్కడ గిరిజనుల సమస్య, గిరిజనులకు రిహాబిలేట్ చేయాల, హౌసింగ్ కట్టడంలా, గత ప్రభుత్వంలో తెలుగుదేశం వాళ్ళు కట్టిన ఇళ్లే చూపించుకొని పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. ఈ రోజుకి క్లారిటీ లేదు, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకున్న చిత్తశుద్ధి లేదు, దాంట్లో దోపిడీ చేస్తూ ఉన్నారు. పవర్ ప్రాజెక్టు ఎక్కడ చేసిన కొంగళ అక్కడే ఉంది. ఇవాళ తెలుగుదేశం పూర్తి చేసిన దాన్ని గేట్లు మాత్రమే పూర్తి చేశారు, కానీ ఏమి చేయలేదు అక్కడ. ఇవాళ డయాఫ్రామాలు ఎందుకు దెబ్బతింది? ఏదైతే చంద్రబాబు గారి టైంలో క్రస్ట్ లెవెల్ దాకా వచ్చిన తర్వాత వరద స్పిల్వేలో పోతుంది, కొంత స్పిల్వే బ్యాలెన్స్ ఉన్నా కూడా. కానీ ఏదైతే డయాఫ్రామ్ వాళ్ళు కట్టిన తర్వాత కట్టడం కాపర్ డ్యామ్ ఎగువ దిగువ కాపర్ డ్యాములు పూర్తి చేయనందువల్ల ఆ గ్యాప్లో నుంచి డయాఫ్రామ్ దెబ్బతిని చెప్పబడదు. అంటే మీ తెలివి తక్కువ. మీరు ఏదైతే ప్రాజెక్టుని మళ్ళీ కొత్త వాళ్ళకి ఇస్తాము, దీన్ని రీటెండరింగ్ చేస్తామని చెప్పారో, గట్కరీగా చెప్పినా ఏం లేదో దాని పాప ఫలితమే ఇవాళ డయాఫ్రామ్ దెబ్బతింది. నేను అడుగుతున్నా, ఎన్ని తెలుగు వెలుగులోకి వస్తాయని చంద్రబాబు గారు రావద్దు అంటున్నారు? అసలు మీరు పత్రికలను ఎందుకు అలౌ చేయట్లేదు? మీడియాని ఎందుకు అలౌ చేయటం లేదు? మీది మీ జాగిర్ ధర, మీ తాతగాడి ముల్లె, ప్రజల సొమ్ముతో కట్టే ప్రాజెక్టుని సందర్శించే అవకాశం లేదా భారతదేశంలో? ఎవరైనా చూసేదనుకో, నిన్న భయపడిపోయారు. ఇవాళ ప్రజాస్పందన వెలువెత్తుంది. జిల్లాలో జిల్లాలో 3వ రోజు పర్యటన జరుగుతూ ఉంది. ఈరోజు అక్కడికి జరుగుతుంది. ఈరోజు ఇక్కడ నుంచి బయలుదేరి చాగళ్ళ మీదుగా నిడదవోలు, నిడదవోలులో బహిరంగ సభ ఉంటుంది, ఆ తర్వాత తాడేపల్లిగూడెం బహిరంగ సభ ఉంటుంది. ఈరోజు 2 బహిరంగ సభలు ఉన్నాయి. రూట్ ఎన్ రూట్లో వెళ్తారు ఇక్కడ నుంచి. ఇక్కడ మహిళలతోటి సాధికార మహిళలతోటి కూడా సమావేశం ఉంది. ఇవాళ చైతన్యం వెళ్ళి విరుస్తా ఉంది. చూశారు 3 రోజులుగా ప్రజలు, యువకులు రాత్రి 10 అయినా కూడా ఇంకా మాట్లాడండి ఇంకా మాట్లాడండి, ఉత్తేజంగా కుర్రాళ్ళు ఎలా వస్తున్నారంటే అర్థం చేసుకోండి. మహిళలు కానీ యువకులు కానీ అర్ధరాత్రి దాకా ఎందుకుంటున్నారు? దారి పడుకుతా. ఏనాడో చూశాను నేను, ఏనాడో రామారావు గారి టైంలో చూశాను, మళ్ళీ ఈనాడు చూస్తున్నా ఈ చైతన్యం. పోలవరంలో 30,000 మంది గిరిజనులు మరి రాత్రి అంత పొద్దుపోయేదాకా ఎందుకున్నారు? వాళ్ళ సమస్యల కోసం పరిష్కరించగలవ చంద్రబాబు గారు నమ్మకంలో వచ్చారు. అందువల్ల చంద్రబాబు గారు వస్తారు, ప్రాజెక్టు పూర్తి చేస్తారు. ఇది ఒక్క ప్రాజెక్టే కాదు, జలవనరులకు సంబంధించిన రాయలసీమ ప్రాజెక్టులు కానీ ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు కానీ సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టులన్నీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలం చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది. తప్పకుండా ఆయనకు అవకాశం ఇస్తారు.
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఏవైనా పూర్తవ్వాలంటే అది కేవలం చంద్రబాబుతోనే సాధ్యమైతే, పోలవరం కూడా చంద్రబాబే పూర్తి చేస్తారంటూ కూడా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ చౌదరి చెప్తున్నారు. ఇక ఉమ్మడి గోదావరి జిల్లాలో ప్రజాభిమానం చంద్రబాబుకి విపరీతంగా పెరిగింది. గతంలో ఎన్టీఆర్కు వచ్చిన స్పందన ఈరోజు చంద్రబాబుకు కనిపిస్తోంది. అర్ధరాత్రి అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావంగా రోడ్లపైకి వచ్చి తమ కష్టాలు బాధలు చెప్పుకుంటున్నారంటూ కూడా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ చౌదరి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో అనిల్ మహానీష్ కొవ్వూరు నుండి. సంకల్ప సిద్ధ